పడుకుంటుందంట సన్రైజ్కి పెట్టాను ఇది పోజు సన్సెట్ అవుతుంది మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం పోజ్లో ఉన్నారు పోజ్ పెట్టున్నారు మీరు వస్తే పిక్చర్ తీసేసుకోవచ్చు మీరు పడుకున్నారా రావే కొంచెం దగ్గర వాళ్ళకైతే క్రియేటివ్ అయి లేదు పడుకుంది తల వాల్చింది మెడ కిందకి పెట్టింది అని ఏదేమో మాట్లాడు నీకేమైందా పడుకున్నా అనుకున్నారా పోజ్ అండి ఇది తప్పు క్రియేటివ్ స్లీవ్ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు వీళ్ళకి అర్థం కాదే ఓహో ఏంటి ఇప్పుడు పెట్టండి ఇలా పెట్టండి పెట్టండి ఇలా మీరు లెన్స్ క్యాప్ తీయండి సరే తరలే తీస్తాం క్యాపే కాదు మాలోని క్రియేటివిటీని అంతా బయటికి తీస్తాం అమ్మ బాబాయ్ మీరు పెట్టండి అదే చెయ్యి ఆయన మొహం కింద చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మనసారా ఇలా దట్ ఫీల్ ఫ్రమ్ యువర్ హార్ట్ షుడ్ గెట్ యు ఆల్సో షుడ్ బి ఏం అడుక్కుంటుందండి ల్యాంప్ ల్యాంప్ లైట్ చిరు దీపం ఏంటి దీపం ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది ఇంత డిస్కషన్ అవసరమే మనకు అసలు ఒక ఫోజ్ పెట్టడానికి యు షుడ్ బి ఫ్రీ తీసా దట్స్ ఇట్ దట్స్ ఇట్ కళ్ళ నుంచి నన్ను కాదు ఆయనని కళ్ళ నుంచి అయితే రావాలి కమాన్ 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 రాణి అదే ఏం వచ్చామండి పరికి మళ్ళీ వచ్చాము వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ నెక్స్ట్ పోజ్ వర్షం పోజ్ చూపించరా ప్రతిదీ మరవై చేయాలంటే కష్టం ఇప్పుడు మీరు అది తీసేయండి చెప్తారు షర్ట్ తీసేయండి చెప్తాను షర్ట్ తీయడం ఏంటి కనిపించదా కండలు ఓహో ప్రొటెక్టివ్ ఓకే ఫైన్ మీరు ఇలా ఇలా అని ఉండాలి మీరు వెళ్ళిపోతాడా అన్న ఇది నాకు కనిపించాలి పిచ్చళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అలా ఎందుకండి అంటే ప్రేమ పెళ్లి అంటే ఏంటి అనుకుంటున్నారు కళ్యాణం కమనీయం ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నారు ఎక్కడ వెళ్ళిపోతారా అన్న బాధ కనిపించినప్పుడు అదే అది ఏమిటమ్మా ఇది కోవిడ్ వేరియంట్ వచ్చినట్టు అలా కాదు నాకు కావాల్సింది రొమాన్స్ రొమాన్స్ కావాలి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఎదిరిపోతారు మీరు వర్షం ఎలా యాడ్ చేస్తారు చేస్తా నాలోని క్రియేటివిటీ అంతా బయటికి తీస్తా ఏంటి దీనికి సీజీనా ఏ డౌటా ఇప్పుడు మీకోసం మీరిచ్చిన బడ్జెట్లలో నిజమైన వర్షాలను కూడా మేము వాటర్ ట్యాంకర్లు పెట్టి తెప్పించాలి నెక్స్ట్ ఫోటో పెట్టి మీరు సార్ ఇది ఇలా పెట్టండి మీరు ఎందుకండి ఆ అమ్మాయిని ఎత్తేసుకొని చెప్తాను ఒకసారి ఒక వంగి అమ్మాయిని ఎక్కేసు యూ లిఫ్ట్ యువర్ బాడీ యా పిట్ ఆన్ హిస్ షోల్డర్ హి విల్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఓకే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే ఓకే ఇప్పుడు ఈ ఒక్క ఫోటో కోసం మా ఇద్దరు గొడవలు అక్కర్లేదు యాక్చువల్లీ ఈ ఫోటో వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది ఈ ఆర్ఆర్ఆర్ ఫోజ్ ఎలా రా ఆ స్టెప్ రావాలి స్టెప్ రావాలి అని అందరు గింజుకుంటూ ఉంటే నేనే ఇలా తీస్తే బాగుంటుందని ప్రేమ రక్షిత్కి చెప్పాను డూడ్ చిటికలే మొత్తం సాంగ్ అంతా ఇలా పెట్టేసి తీసేశాడు సినిమా ఆస్కర్ కూడా పాట పర్లేదు మన క్రెడిట్స్ ఎక్కువైనా అవుట్పుట్ బాగా వచ్చిందిగా అదే అండి పోజ్ కాకపోతే వాళ్ళిద్దరు పెట్టినట్టుగా కాదు ఇప్పుడు దిస్ ఇస్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి మన క్రియేటివిటీ వాడాలి కదా మీ కాలు ఆవిడ కాలు అతికించి ఇలా పెట్టండి కమాన్ ఇప్పుడు ఇలాగే అంటారు అవుట్పుట్లు బాగా వస్తే ఓహో సోషల్ మీడియాలో ఆడవిడలు అదే నవ్వడ నవ్వండి అదే యాడ్ చేయలేదు మేము సీజీలో మీకు అర్థమవుతుందా అగ్గది అర్రే రొమాన్స్ అది బాగు తెచ్చేయి
బ్లూ పెయింట్ తెచ్చే. నేను తెచ్చేస్తాను. ఏంటదే బ్లూ పెయింట్? బ్లూ పెయింటా? బ్లూ పెయింట్ ఏంటి? అప్డేట్ అవ్వరాయా, ట్రెండ్ ఫాలో అవ్వరా మీరు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది? ఏం నడుస్తుందండి? అంతా అవతారేగా, బ్లూ పెయింట్ వేసి ఇట్లా నుంచున్నారంటే. అదే ఒకసారి దగ్గర రాను. ఏంటి చంపేస్తారా పిల్లాడిని? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఆహా, బ్లూ పెయింట్ అవతారు. అసలు ఎప్పటివరకు మీరు ఏం పీకారు? టీ ఫోటోలు ఏం ఫోటోలు తీశారు మీరు? రామ్ మనోహర్, దట్ గైస్ క్వశ్చన్ ఇస్ మీ. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎవరికి ప్రూవ్ చేయాలయ్యా నా క్రియేటివిటీ? ఎవరికి ప్రూవ్ చేయాలి నా టాలెంట్? చూపించే, చూసుకోండి ఎంత సూపర్ గా వచ్చాయి మీ ఫోటోలు, చూసుకోండి. రామ్ మనోహర్, రామ్ మనోహర్ వాట్ ఇస్, ఎందుకు అంత హై బీపీ ఆయనకి చెప్పమని చెప్పు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అవుట్పుట్ మధ్యలోనే రాకుండా ప్రతిసారికి వచ్చేసి చూస్తా 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 అని క్రియేటర్ ఫ్రీడమ్ ని ఇలా కట్ చేసుకుంటూ పోతారే, అది అది మీలో ఉన్న ప్రాబ్లం. అది ఫ్లోటో బ్లర్ లో ఉండండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? దెన్ వాట్ ఇస్ క్రియేటివిటీ సార్? మేడం యూ టెల్ మీ వాట్ ఇస్ క్రియేటివిటీ. వాట్ ఇస్ క్రియేటివిటీ? ఓకే, దట్ ఇస్, ఐ నీడ్ ఎ ఫుల్ రీఫండ్, ఫుల్ 100% రీఫండ్. ఏంటి మీరు మాకు ఇస్తారా? yes you should give. ఓహో, ఇచ్చేయండి. అయ్యో, కాండిడేట్ ఫుల్ రీఫండ్.